డాక్టర్ గారు ప్రతిభ గారి ఇలా అడుగుతున్నారు, మా పాప వయసు 4 సంవత్సరాలు. పాప ఎప్పుడు తన రెండు కాళ్ళు నొప్పి అని ఏడుస్తూ ఉంటుంది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇలా ఎప్పుడు కాళ్ళు నొప్పి అని ఏడుస్తూనే ఉంటుంది. పాప కాళ్ళకి మసాజ్ చేస్తే అప్పుడు నొప్పి తగ్గిందని చెబుతుంది. ఇలా ఎందుకు అవుతుందో అర్థం కావడం లేదు. పాపని డాక్టర్కి చూపించాలా, లేక ఎక్కువ రోజులు మసాజ్ చేస్తే నొప్పి తగ్గుతుందా, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ప్రతిభ గారు, పాప ఆల్రెడీ 4 ఏళ్ళు వచ్చేసిందంటే నడక అంతా మామూలుగా వచ్చేసి పరిగెత్తడం కూడా స్టార్ట్ చేసింది. సో ఏదైనా సింపుల్గా విటమిన్ లోపం వల్ల కానీ లేదా సాల్ట్ లోపం వల్ల కానీ వచ్చే కండరాల వీక్నెస్ వల్ల కానీ వచ్చే నొప్పులు అయితే మనకు 2వ సంవత్సరం నుంచే కనపడుతూ ఉంటుంది. సో 4 ఇయర్స్ వచ్చిన తర్వాత ఏ కారణం లేకుండా ఓన్లీ కాళ్ళు నొప్పులు మాత్రమే చెప్తూ మసాజ్ చేయడం వల్ల తగ్గుతూ ఉంది అంటే మొదటగా మరి అనుకోవాల్సింది ఏదైనా ఆహారంలో లోపం ఉందా కరెక్ట్ చేయడానికి ట్రై చేయండి. నీటి శాతం బాగా ఉండే తాగేటట్టు చూడండి. సాలిడ్ ఫుడ్డే కాకుండా ఏదైనా లిక్విడ్ ఫుడ్డు, ఫ్రూట్స్ అవన్నీ కూడా ఇచ్చి ఒక వారం రోజులు మీరు ట్రై చేసి కాల్షియం సప్లిమెంట్స్ కూడా ఇచ్చి అప్పుడు కూడా మీకు ఏమాత్రం చేంజ్ లేదు, మొదట ఆహార లోపం ఏమైనా ఉందా కనుక్కొని దానివల్ల మనం కొన్ని న్యూట్రిషనల్ స్టేటస్ ఇంప్రూవ్ చేసి కాల్షియం రిచ్ డైట్ కూడా పెట్టి ఆ తర్వాత కూడా ప్రతిరోజు ఒకటే టైంకి నొప్పులు అనడం కానీ మసాజ్ చేయడం వల్లనే తనకు రిలీఫ్ రావడం కానీ మనము కనిపెట్టాము అంటే తప్పకుండా మనం డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి అది మామూలుగా విటమిన్ లోపం వల్ల వస్తూ ఉందా లేదా ఇంకేదైనా లోపల ఉన్న ఎముక ప్రాబ్లం కానీ కండరాల ప్రాబ్లం కానీ ఉందా ఒకసారి ఇవాల్యుయేట్ చేసుకుంటే ఎందుకైనా మంచిది. ఇక్కడ ఇంకొకటి మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే పాప నిద్రపోయేటప్పుడు రెస్ట్లో ఉన్నప్పుడు నొప్పి అని కంప్లైంట్ చేయట్లేదు. ఓన్లీ మీకు మధ్యాహ్నం దాకా తను కొంచెం యాక్టివిటీ ఉండి కొంచెం ఎక్సర్సైజ్ అంటే ఆ మజిల్ కొంచెం వాడకంలోకి వచ్చిన తర్వాత మధ్యాహ్నం సాయంత్రంగా వస్తూ ఉంది కాబట్టి ఎందుకు మనం ఆ కండరాలు తొందరగా టైర్డ్ అయిపోతున్నాయో దాన్ని కూడా మనము చూయించుకోవాల్సి ఉంటుంది.